స్వాగతం సుస్వాగతం నా పేరు రామరాజు పంచభూత తత్వాలు వాస్తులో కనిపించవు అనుకునే వారికి ఒక ప్రజల్ మా కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఒక నాస్తికుడు ఉన్నారు నాకు మంచి కొలిక్ ఒకే ప్రాజెక్ట్లో ఇద్దరు కలిసి పనిచేశాం ఆయన దేవుడు లేడు అది ఒక వ్యాపారం అనేవారు నేను నవ్వుకొని మనకు తెలియనప్పుడు దేవుని విషయంలో అవగాహన లేనప్పుడు ఆ విషయం నాకు తెలియదు అంటే సరిపోతుంది మీరేమో దేవుడు లేడు అని స్టేట్మెంట్ అలా ఇవ్వనవసరం లేదు అని కన్విన్స్ చేయడం జరిగింది అకల్ట సైన్స్ ఉంది దానితో ప్రకృతికి సంబంధం ఉంది అనే అవగాహన ఆ నాస్తికుడిలో తీసుకురావాలని అనిపించింది ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఒకే ప్రాజెక్టు మీద కలిసి పనిచేస్తున్నప్పుడు కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుంది దానికి చిన్న చిన్న అవగాహన లోపాలు ఉంటే సరిదిద్దుకోవడం మంచిది అనిపించి మా కొలిక్కు అతను నిలబడే పద్ధతిని నడిచే పద్ధతిని కొంచెం అసాధారణంగా ఉండటం గమనించడం జరిగింది కాళ్ళు మనకి తెలుసు భూతత్వానికి సంబంధించినవి వాటిని కొంచెం నేలకు ఈడ్చినట్టుగా నడిచేవారు వెంటనే అడిగేశా మీరు ఉండే ఇంటికి నైరుతిలో ప్రహరీ గోడకి పెద్ద బీటలు వాలటం కానీ పడిపోవటం కానీ జరిగిందా అని ఆయన లేదండి హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఫ్యామిలీ ఉంటున్నారు సెవెన్ ఇయర్స్ నుంచి నైరుతి ఆ అపార్ట్మెంట్లో బాగుంది ఏ విధమైన లోపాలు లేవు నేను లక్నోలో మీతో పాటు ఇక్కడ పనిచేస్తున్నా శాస్త్రం తప్పు చెప్పదే అనిపించింది మనసులో నాకు ఈ మెలిక వాస్తులో ఉందా లేదా జ్యోతిష్యండి పరీక్షించాలా అని మనసులో ఒక సంకల్పం పెట్టుకున్నా ఇంకోసారి ట్రై చేయడానికి మీరు ఊరిలో ఉండే ఇల్లు సంగతి చెప్పండి అన్నా అది అమ్మేసా అండి అన్నారు అలా కాదు ఆ ఇంటి ప్లాన్ వేసి చూపించమన్నా అసలు విషయం అక్కడ దొరికింది ఎందుకంటే ఆ ఊరిలో ఉన్న ఇంటిలోనే ఎక్కువ కాలం ఈయన జీవించారు కాబట్టి దాని ప్రభావం తప్పకుండా చూపించి వారిని ఫిజికల్గా మార్పులు మనకి కొట్టొచ్చినట్టు కనిపించేలా ఆ వాస్తు ప్రభావం చూపించింది ఆ ఇంటి ప్లాన్లో తూర్పు రోడ్డు ఉంది తూర్పు సింహద్వారం ఉత్తరం వైపేమో కంటిన్యూగా ఇల్లులు ఉన్నాయి దక్షిణం మరియు పశ్చిమంలో చేలు ఉన్నాయి అంటే అది నైరుతి బ్లాక్ కొంతకాలం నైరుతి ప్రహరి కూడా పడిపోవటం వల్ల అలాగే వదిలేశారు చేయలేదు అప్పుడు కన్ఫామ్ చేశారు ఇదేనండి మీరు నిలిచిన పద్ధతికి కాళ్ళు ఇచ్చినట్టుగా నడిచే పద్ధతికి కారణం అన్న అతనికి వెంటనే స్ట్రైక్ అయ్యి అందుకేనా మా నాన్నగారు నాకంటే ఎక్కువగా కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తారు అని ఒప్పుకోవటం జరిగింది మనకి ఈ సన్నివేశంలో అర్థం కావాల్సింది ఏంటంటే శాస్త్రమే కాదు దైవం కూడా మన మీద ప్రభావం చూపించాలి అంటే పంచభూత తత్వాల ద్వారానే మన మీద ప్రభావం చూపించాలి